ఓం శ్రీ గురుభ్యో నమ నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం నేటి ఇంగ్లీష్ తేదీ జూలై పన్నెండో తారీఖు రెండు వేల పదమూడవ సంవత్సరం నేడు శుక్రవారం మాసం శుక్లపక్షము చవితి నేటి సాయంత్రం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది మఖానక్షత్రము నేటి సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు సిద్ధి అనే యోగము నేటి ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది వణిజ అనే కరణము ఈరోజు ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఆ తర్వాత భద్ర అనే కరణము నేటి రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉండటం జరిగింది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభమై నేటి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అలాగే తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఇక వర్జము ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభమై నేటి ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది అలాగే తిరిగి వర్జము వర్ నేటి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమై నేటి తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల న్చల� వరకు ఉన్న కాలాన్ని వర్జకాలంగా చెప్పడం జరిగింది ఇవి ఈనాటి పంచాంగ వివరాలు ఇక నేటి రాశి ఫలితాలు ముందుగా మేషరాశి వారికి ఈ ఈరోజున మేషరాశి వారికి స్వల్పంగా మానసిక పరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు మానసిక పరమైన క్లేశం ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి కొంచెం చికాకులు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఆ చికాకుల్ని మీరు సరి చేసుకుని ముందరికి వెళ్ళగలిగితే కనుక మీకు ఈ రోజున అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది అలాగే వీలైనంత వరకు ఆవేశాన్ని తగ్గించుకుంటే కనుక మీ రోజున శ్రేయస్కరం తర్వాత రాసి వృషభం రోజున వృషభ రాశి వారికి అనుకోని అవమానాలు ఎదురేందుకు అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క వాక్కులో కానీ మీ యొక్క నడతలో కానీ వీలైనంతవరకు కొంచెం అప్రమత్తంగా ఉండండి మీకు తనం అనేది ఈరోజు అంతగా కలిసి రాదు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రోజున వారి యొక్క పై అధికారుల నుంచి వాళ్ళ యొక్క ఇమీడియట్ బాస్ నుంచి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి వాళ్ళ నుంచి ఏదైనా ఛార్జ్ షీట్స్ కానీ మెమోస్ కానీ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే కనుక ఊష్రాసి వారికి నేను అనుకూలం తర్వాత రాసి మిథునం రోజున మిథున రాశి వారికి ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్స్ కానీ లేక బదిలీలు కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని మూలకంగా వీరికి ఆనందకరంగా ఉండేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అయితే ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం కోల్డ్ కానీ కాఫ్ కానీ రావటం ఇబ్బంది కొంచెం ఇబ్బంది పడే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వైద్యుని సంప్రదింపులు ఉంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది ఇక మిథున రాశిలో ఉన్న భార్యాభర్తల మధ్య కొంచెం సఖ్యత కొంచెం లోపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఏదైనా సమస్య ఉంటే వీలైనంత వరకు చర్చల ద్వారాను కొంచెం సమయం పాటించండి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది తర్వాత రాసి కర్కాటకం ఈ రోజున కర్కాటక రాశి వారికి గృహంలో మార్పులు చేర్పులు చేయటము తద్వారా వీరికి ఆ మార్పులు చేర్పుల విషయంలో కొంచెం వాస్తుపరమైన ఇబ్బందులు రావటము దాని గురించిన మార్పులు చేర్పుల్లో కొంచెం వివాదాలు చోటు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది దాని పరంగా కొంచెం కొంచెం జాగ్రత్తలు వహించండి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నిర్వహించే వారికి లాజిస్టిక్స్ కంపెనీస్కి ఇక దాని తర్వాత వెండి బంగారం వ్యాపారం చేసే సంస్థలకు కానీ లేక వ్యక్తులకు కానీ ఈ రోజున స్వల్పంగా నష్టం వచ్చేందుకు అవకాశం ఉంది కొంచెం నిదానంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం కానీ దానిపైన ట్రేడింగ్ చేసుకోవడం కానీ చేసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది తర్వాత రాసి సింహం ఈ రోజున సింహరాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది వారు అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు తద్వారా వీరికి ఆనందకరంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా వీరికి సాఫీగా జరిగిపోతూ ఉంటుంది అయితే ఎవరైతే సెక్యూరిటీ ఏజెన్సీస్ రన్ చేస్తున్నారో వారికి చిట్ ఫండ్ కంపెనీలు వారికి మాత్రం స్వల్పంగా నష్టం వచ్చేందుకు అవకాశం ఉంది ఆ తర్వాత రాసి కన్య నేడు కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఆర్థిక పరంగా కూడా వీరికి కొంచెం కొంచెం సంతృప్తికరంగా ఉంటుంది అమ్మయ్య ఈ రోజుతో మనకి కొంచెం బాధలు తీరిపోయినాయి ఫైనాన్షియల్గా బాగా స్టెబిలైజ్ అయ్యామని చెప్పి ఆనందకరంగా ఉంటారు దాంట్లో కొంచెం మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కానీ వ్యక్తిని నమ్మటం కానీ జరిగే ఉన్నాయి కొంచెం అప్రమత్తంగా ఉండండి ఆర్థిక మీ యొక్క డిసిషన్స్ తీసుకునే సమయంలో వీళ్ళంతవరకు పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించండి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది ప్రత్యేకించి ధైర్యం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రోజున ఈ యొక్క కన్యారాశి రాశి వారికి అన్ని రంగాల్లో వీరికి ఈరోజు సుఫలితాలు కలుగుతాయి తర్వాత రాసి తుల ఈ తుల తులారాశి వారికి సంఘంలో కొంచెం గౌరవ మర్యాదలు పెరగడం ప్రత్యేకించి కళాకారులు ఎవరైతే ఉన్నారో అలా అలా కళాకారులకి మిమిక్రీ కళాకారులకి ఈ రోజున వారికి ఏదైనా సత్కారం కానీ సన్మానం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి తద్వారా వీరికి ఆనందకరంగా ఉండేందుకు ఎక్కువ ఉన్నాయి ఆదాయం కూడా కొంచెం బాగా వృద్ధి అవుతూ ఉంటుంది ఆర్థిక పరంగా లబ్ధి చేకూరుతారు అయితే సంతాన పరంగా కొంచెం బాధపడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సంతాన పరమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండండి తర్వాత రాసి వృశ్చికం ఈరోజున వృచ్చిక రాసి వారి బంధుమిత్రులతో కలిసి ఏదైనా పార్క్ కానీ ఇట్లనే ఉండి వెళ్ళే ఉన్నాయి దాంట్లో కొంచెం స్వల్పంగా వస్తు చౌర్యం జరిగే అవకాశాలు కాబట్టి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉంటే సార్ కనుక వీరికి అనుకూలంగా ఉంటుంది పాటుగా వీరికి ఈ రోజున మిత్ర సహకారం కొంచెం ఎక్కువగా ఉంటుంది వారి మూలకంగా వీరికి కొంచెం లబ్ధి చేకూరటము అలాగే వివాదాల విషయంలో కూడా వారి సహకారంతో ఆ వివాదాలు పరిష్కరించిన దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఈరోజు రుచిక రాశి వారికి మిత్ర సహకారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి యొక్క సహకారంతోనే మీ కార్యక్రమాలను నెరవేర్చుకోండి తర్వాత రాసి ధనస్సు నేడు ధనసు రాశి వారికి జీవిత భాగస్వామితో స్వల్పంగా వివాదాలు మాట పట్టింపులు వచ్చే ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉంటే కానీ అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది అయితే కొన్ని కోర్టు పరంగా కొన్ని పాత వివాదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం కాని వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు ఈ రోజున కొంచెం పాజిటివ్నెస్ వచ్చేందుకు ఎక్కువ ఉన్నాయి దాని పరంగా మీకు ఆ కోర్టు పరిష్కారం అయ్యేందుకు ఈ రోజున మార్గం సుగమవుతుంది దానితో పాటుగా ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజున పైదకాల నుంచి కొంచెం ప్రశంసలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత రాసి మకరం నేడు మకర రాశి వారికి వీలైనంత వరకు శ్రవణ నక్షత్రం వారు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సూచన వారికి సంబంధించిన వరకు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా కదా కనుకుంటే వాటిని వాయిదా వేసుకుంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు ఈరోజున మకర రాశిలో ఉన్న శ్రవణ నక్షత్రం వారికి అంతగా అనుకూలించదు కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన గురు సందర్శనం కనుక చేసుకోగలిగితే కనుక మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది అలాగే ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైనా కనుకుంటే వాటిని కొంచెం నిదానించి నిర్ణయం తీసుకుని దానిపైన డెక్షన్ తీసుకుని అంతే తప్ప తొందరపాటు నిర్ణయాలు ఈరోజున మకర రాశి వారికి అనుకూలించదు తర్వాత రాసి కుంభం కుంభరాశి వారికి ఈరోజున కొన్ని విషయాల్లో కొంచెం ముందర వ్యతిరేకత వస్తుంది ఈ పని చేయొద్దు అని చెప్పి నిశ్చయించుకున్న తర్వాత మళ్ళీ చేస్తే బాగుంటుందేమో అనుకోవటం ఇట్లాంటి మీరు కరెక్ట్గా రేషన్ తీసుకోలేని పరిస్థితులు ఈ రోజున కుంభరాశి వారు ఉండేందుకు అవకాశం ఉంది కాబట్టి నిశ్చయం తీసుకునే పోయే ముందర డేషన్ తీసుకునే ముందర రెండు రెండుసార్లు ఆలోచించుకోండి ఆలోచించుకున్న తర్వాత రిషన్ తీసుకోండి కాబట్టి వీలైనంత వరకు నూతన పెట్టుబడులు పెట్టకుండా ఉండండి పెట్టుబడుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటే కనుక ఈ రోజున కుంభరాశి వారికి శ్రేయస్కరం తర్వాత రాసి మీను ఈరోజు నా మీను రాసి వారికి మీ యొక్క కింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు కానీ వ్యాపారం చేసేవారికి లేకపోతే ఇంట్లో పనివారు వల్ల కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు వారిపై వారి నుంచి మీకు వ్యతిరేకత ఉంటాము వారి మూలకం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అలాగే వీలైనంత వరకు ఆర్థికపర లావాదేవీలు మీరు చేసుకునేటప్పుడు ఆర్థిక పరంగా మీరు కరెక్ట్ ప్లానింగ్లో వెళ్ళండి వ్యయం అంటే ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చుని ఆదాయాన్ని బేరేజ్ వేసుకుని ముందరకెళ్ళగలిగితే కనుక ఈ యొక్క రాశి వారికి నేను శ్రేయస్కరంగా ఉంటుంది ఇవి ఈనాటి రాశి ఫలితాలు నేటి విశేషం మామూలుగా మనకి మనం ఒక నానుడు వింటూ ఉంటాం ఏది మాట్లాడినా పూర్వం కన్యాశుల్కం అనే నాటకంలో మనం చూసినప్పుడు అన్నీ వేదంలో ఉన్నాయట్ట అనేవాడు కాబట్టి వేదాల్లో లేనిది మనకి ఏదీ లేదు మనకి మూలం ఏదైనా జరిగిందంటే కనుక రామాయణం మహాభారతమే మనకి దానికి సంబంధించిన గ్రంథాలు మన జీవితంలో ఏది జరిగినా ఏ వస్తువు వాడినా ఏ వస్తువు వాడకపోయినా ఏది వాడాలి ఏ పని చేయాలి ఏ పని చేయొద్దు ఎవరితో ఎలా మాట్లాడాలి ఒక తండ్రితో ఎలా మాట్లాడాలి కొడుకుతో ఎలా మాట్లాడాలి స్నేహితులతో ఎలా మాట్లాడాలి మీ తాతగారితో ఎలా మాట్లాడాలి అత్తగారితో ఎలా మాట్లాడాలి లేక మన కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి ఏ వస్తువు ఎక్కడ పుట్టింది ఎవరు దీనికి ఆజ్యులు అని ఏ విషయం కావాలన్నా మనకి రామాయణ భారతాల్లోనే కనిపిస్తాయి కాబట్టి ఎవరో ఇప్పుడు కనుక్కోవటం అంటే ఆ యొక్క కొత్తగా ఇన్వెన్షన్ చేసేది ఏది లేదు అన్నీ మనకి వేదాల్లోనే ఉన్నాయి ఆ వేదాల నుంచి ఆధారంగానే మనకి ఈ రోజున మనం మనం పంపించే మిజైల్స్ కానీ మనం పంపించే శాటిలైట్స్ కానీ ఇవన్నీ అధర్మ వేదంలో చెప్పారని చెప్పి కొన్ని చెప్తున్నారు మనం ప్రయోగించే మంత్రాలు ఆ మంత్రాలు కూడా ఋగ్వేదంలో యజుర్వేదంలో వేదంలో చెప్పారు అంతే చెప్తే మంత్ర అక్కడ వేదాల్లో లేనిది రామాయణ మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు కాబట్టి నిత్యం అనే మాట్లాడే మాటలు ఈ రోజున మనం ఏదైతే రాజకీయంగా మనం ఏదైతే చేస్తున్నామో ఈ నేతలు ఇట్లా ఆ నేతలు అట్లా ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలి మనం పిలిచే ప్లానింగ్ ఈ ప్లానింగ్ అన్నీ ఎక్కడున్నాయి మహాభారతంలో ఉన్నాయి వ్యక్తి ఎలా ఉండాలని ఎక్కడుంది రామాయణంలో ఉంది కాబట్టి వస్తువులు ఎక్కడి నుంచి పుట్టాయి అనేది రామాయణ మహాభారతాలు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు మనకి ఎండా మనకి ఎండాకాలం అయిపోయింది వానాకాలం ఈ ఎండకి వానకి మనకి రక్షించుకునేది ఒక గొడుగు అలాగే పాదరక్షలు వీటికి ఆజ్యం ఎక్కడుందా అంటే మనకి మహాభారతంలో అనుశాసన పర్వంలో దీని గురించి మనకి ఒక వివరణ ఇచ్చారు అసలు ఈ యొక్క పాదరక్షలు గొడుగు అనేది ఎలా పట్టే ఛత్రము అంటాం దాన్ని దీనికి ఎలా పుట్టింది అని అడిగినప్పుడు అక్కడ జమదగ్ని మహర్షి అని చెప్పి ఒక మహర్షి మనకి మన దానికి మన యొక్క వేదాల్లో కానీ రామాయణ మహాభారతాల్లో కానీ కనిపిస్తారు ఈ జమదగ్ని మహర్షి ఆయన పేరుకు తగ్గట్టుగా బాగా కోపిష్టి ఆ కోపిష్టితనంగా ఉండి ఆయనకి ఆయనకి ఎంత కోపం అంటే నడుస్తూ ఆయన భార్య పేరు రేణుకాదేవి ఆ రేణుకాదేవికి రెండుకాదేవికి మామూలు ఇద్దరు కలిసి వెళ్తున్నారు వివాహం అయిన తర్వాత ఈ రెండుకాదేవిని తీసుకుని అరణ్యం వెంపట వెళ్తున్నారు సూర్యుడు ఆయన యొక్క సహజ లక్షణమైన ఆ యొక్క వేడిని ప్రసరింపజేశాడు ఈయనకేదో వివాహం కాకముందరంటే ఈయన ఏకాకి కాబట్టి ఏదో అడుగులు వాళ్ళ నాన్నగారు వెంబడ అలా వెళ్ళిపోయేవాడు ఆయనకి పెద్దగా ఎండ గురించి దాని గురించి ఎక్కువ శ్రద్ధ ఉండేది కాదు ఎందుకు ఉండేది కాదంటే చదువు మీద శ్రద్ధ గురువు మీద నమ్మకం గురువు మీద భక్తితో కాబట్టి ఆ గురువు యొక్క శశ్రూష చేసుకుంటూ ఆ జాసలో వెళ్ళిపోయేవాడు ఎప్పుడైతే వివాహం అయిందో ఈ యొక్క రేణుకాదేవి పక్కన నడుస్తోందో ఆవిడ అబ్బా ఎండగా ఉందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆవిడ యొక్క బాధ చూడలేక ఈ యొక్క తపశ్శక్తి ఉంది కాబట్టి ఋషులకి ఏమయ్యా సూర్యుడా మన భార్య బాధపడుతోంది ఎండకి నీ ప్రతాపాన్ని కొంచెం తగ్గించు అని చెప్పి అడిగాట అడిగేటప్పటికి ఇది నా సహజ లక్షణము నేను దీన్ని మార్చుకోలేను నేను ఇలాగే ఉంటాను అని చెప్పి ఆయన సమాధానం చెప్పేటప్పటికీ ఈ జమదగ్ని మహర్షికి కోపం వచ్చి విలంబులు తీసుకుని మొత్తం బాణాలు వేసేశారు బాణాలు వేసిన ఆ శరం పరంపరక ఏదైతే ఉన్నదో అయినా సరే ఆ యొక్క సూర్యుడు ఆ తాపాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంటే వాళ్ళ భార్యను వచ్చి ఆ శరాలు అందించాలి కదా అంబులు అంబుల పొది అని చెప్పి వెనకాల పెట్టుకుంటారు కాబట్టి ఆ పొయ్యి చేంజ్ ఒక్కటి దానికి నింపి మళ్ళీ ఇస్తూ ఉండాలి బాణాలు కాబట్టి ఆ బాణాలు ఈయటానికి ఈవిడ హెల్ప్ తీసుకున్నా సరే చేయలేని బాగా ఇంకా ఆయన శపించే పరిస్థితికి వచ్చేసాడు ఎన్ని బాణాలు వేసినా సూర్యుడు మాట వినట్లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సూర్యుడిని మనం శపించాలి అని చెప్పి ఈయన కోపాన్ని పట్టుకోలేక అందుకని కోపాగ్ని అన్నారు దేన్నైనా మనం కంట్రోల్ చేయొచ్చుట మిజైల్ని కూడా వెనక్కి రమ్మని చెప్పి చెప్పచ్చు బాణాన్ని కూడా వెనక్కి తీసుకోవచ్చు కానీ కోపాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేం అందుకనే కోపం ఎవరికైతే ఉంటుందో వారికి వారి యొక్క వారి జీవితాన్ని వారు నాశనం చేసుకుని ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు కాబట్టి ఆ కోపంలో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది మనకు తెలియదు కాబట్టి వీళ్ళేంతవరకు కోపాన్ని తగ్గించుకోండి అని చెప్పి మనకి ధర్మశాస్త్రాల్లో చెప్పారు కాబట్టి ఎప్పుడైతే మహర్షి ఆ సూర్యుడి మీద కోపంగా వచ్చి ఇంకా శపిద్దామని అనుకుంటున్నారు రేణుకాదేవి అమ్మ అప్పుడు ఆయన్ని బతిమాలి మీరు కనుక శపిస్తే కనుక ఆ శాపానికి తిరుగుండదు ఎందుకంటే ఋషి కనుక అంటే అప్పుడు ఋషి ఇప్పుడు ఎవరయ్యా అంటే ఋషి అంటే కనుక మంచి వాక్కు ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే ఎదుటి వ్యక్తులకి హాని చేయరో ఎవరైతే అధర్మం చేయరో ఎవరైతే మోసం చేయరో ఎవరికైతే మోసం చేయాలి తలంపు ఉండదో ఆ వాడు చూడొచ్చాడలా దీంట్లో మనం వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన తొమ్మిది వందల రూపాయలు ఇస్తే ఏమవుతుంది చూడొచ్చాడో లెక్క పెట్టొచ్చాడా అంటే ఎదుటి వ్యక్తి మంచితనాన్ని మనం ఎవరైతే ఎన్కరేష్ చేసుకుంటారో అట్లాంటి వాళ్ళు కాకుండా ఎవరైతే ఉంటారో అంతే సవ్యంగా ధర్మ మార్గాన్ని వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు ఈ కాలపురుషులు కాబట్టి అట్లాంటి ఋషిని ఆయన కనుక శాపం ఇస్తే ఆ శాపానికి ప్రతి శాపం ఉండదు ఆ శాపానికి తిరుగు ఉండదు అందుకు నీ రేణుకాదేవి ఆయన్ని బద్మాలి అయ్యా మీరు శపించద్దు నైనా సూర్యదేవ ఆయన శాపం కనుక ఇస్తే కనుక ఆ కోపంలో నువ్వెందుకు పనికిరావు నువ్వెంతటి నీ నీ యొక్క తాపానికంటే ఎండ తీరువత కంటే ఆయన యొక్క కోపాగ్ని చాలా బలమైంది కాబట్టి వీలైనంత వరకు ఆ యొక్క జమదగ్ని మహర్షి యొక్క శరణు వేడు అని చెప్పి రేణుకాదేవి ఆ యొక్క సూర్యుడిని చెప్తుందట చెప్పినప్పుడు ఆయన వచ్చేసేసి సరే ఇప్పుడు నేను చేయమంటావు అంటే నా భార్య కాళ్ళు కాలుతున్నాయి ఎండ వేడికి ఆవిడ తాడలేకపోతోంది ఇలాగే మనుషులందరూ బాధపడుతున్నారు కాబట్టి దానికి తగ్గినట్టుగా నువ్వు ఏదైనా నివారణ ఉపాయం చేయవయ్యా అని చెప్పి చేస్తే కనుక నీ మీద నేను ఆ శర ఆ యొక్క ఈ శర పరంపర ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తానంటే జరిగిందిట అండ్ అప్పుడు ఈయన ఈ తలకి కాళ్ళకి సంబంధించిన వరకు ఒక చిత్రాన్ని ఈ పాదాలకి రక్షగా నీ పాదాలకి రక్ష కల్పిస్తాను అని చెప్పి పాదాలకి రక్షగా ఈ యొక్క పావుకోళ్ళు ఏవైతే అంటున్నో చెక్కతో చేసిన చెప్పులు అవి అలాగే ఛత్రము అప్పుడు జమదగ్ని మహర్షి యొక్క భార్యకి జమదగ్నికి సూర్యదేవుడి యొక్క వరప్రసాదంగా ఇచ్చారట కాబట్టి ఈ పాదరక్షలు అనేవి పుట్టినది మనకి పాదరక్షలు ఎవరు తయారు చేస్తున్నా అంటే బాటా కంపెనీ కాదు బాటా కంపెనీ కనుక్కోాల ఇది ఎవరు కనుక్కున్నారో అక్కడి నుంచి వస్తుంది ఇది దాన్ని మన ధర్మ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి తరంగా మన దగ్గర వచ్చి నేర్చుకుని ఇక్కడి నుంచి ఈ యొక్క తాళపత్ర గ్రంథాలు వేదశాస్త్రాలని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వేరే విదేశాలకి అక్కడి నుంచి వచ్చిన జ్ఞానాన్ని మనం కొత్తగా ఆహా వీళ్ళు కొత్తగా ఇన్వెంక్షన్ చేశారండి ఇది అంటున్నాం కాబట్టి అలా ఇన్వెంక్షన్ చేస్తారనుకున్నా కూడా దీని యొక్క మూలం మనకి మహాభారతంలో అనుశాసన పర్వంలో చెప్పడం జరిగింది కాబట్టి పాదరక్షకుల పుట్టుక ఏదైతే జరిగిందో అది మనకి ఈ ముఖ్యంగా ఈ పాదరక్షలు అందుకనే ఏం చేస్తారంటే సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం కాబట్టి పితృదేవతల కర్మలు చేసేటప్పుడు అంటే పితృదేవతలు కనుక చనిపోతే వారి యొక్క కర్మకాండాలు చేస్తూ ఉంటాం ఆబ్దికాలు తద్దినాలు అంటూ ఉంటాం అవి చేసేటప్పుడు కానీ ఏదైనా సముద్ర తీరంలో కానీ నదీ తీరంలో కానీ కాశీలో కానీ ఎవరైతే వెళ్తారో అప్పుడు తప్పనిసరిగా ఛత్రము పాదరక్షలు ఎవరికైనా దానం ఇవ్వాలి కాబట్టి ఈ దానం ఎవరికి ఇవ్వాలి అంటే కేవలం ఈ ఛత్రము పాదరక్షలే కాకుండా దానానికి అర్హులు ఎవరు దానం ఎవరు ఎవరికి ఇయ్యచ్చు ఇట్లాంటి విషయాలన్నీ మనం పంచాంగ కార్యక్రమంలో రేపటి నుంచి కొంచెం కొంచెం తెలుసుకుందాం ఈనాటి పంచాంగ కార్యక్రమం ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి పంచాంగ క్రమం కలుసుకున్న స్వస్తి సర్వే జనా సుఖినో